కార్తీక మాసం వచ్చిందంటే యావత్ భారతదేశమంతా శివనామ స్మరణతో మార్మోగే దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి అనేక దేవాలయాలు దేవాదాయ శాఖలో ఉన్నప్పటికీ ఈ కాకానలో ఉన్న శివాలయం అత్యంత పురాతనమైనది ఎన్నో వందల సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ ఋషులు ఆరాధించారని ఇప్పుడు మానవులు ఆరాధిస్తున్నారనే ఒక గొప్ప చరిత్ర ఈ కాకాని క్షేత్రానికి ఉంది కార్తీక మాసంలో శివనామ స్మరణ ఎవరైతే చేస్తారో వారందరికీ సకల శుభాలు ఆ పరమశివుడిని అందిస్తాడనేది పురాణాలు చెబుతూ ఉన్నాయి అటువంటిది ఇంత గొప్ప పురాతనమైన కాకాని క్షేత్రంలో ఈరోజు కార్తీక మాసాన అన్నంతో అన్నాభిషేకం ఈరోజు మా చేతుల మీదుగా ప్రారంభమైంది అన్నం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని మనం భగవద్గీతలో కానీ ఇతిహాసాల్లో కానీ చెప్పబడి ఉన్నది అటువంటి అన్నంతో ఈరోజు శివుడికి అభిషేకం చేయడం అనేది ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము ఇటువంటి పురాతనమైన దేవాలయాల యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి దేవాలయం యొక్క స్థితిని దేవాదేశాక ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తుంది ఇంకా ఇటువంటి పురాతనమైన దేవాలయాలను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఉన్న దేవాలయాన్ని స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అనేక మంది పూజలు చేస్తూ ఉంటారు కాళహస్తిలో రాహుకేతు పూజ ఎంత ప్రత్యేకంగా జరుగుతుందో అదేవిధంగా ఈ కాకాని క్షేత్రంలో కూడా రాహుకేతు పూజకి అంతే విశేషం ఉంది ఇక్కడ ఎవరైతే భగవంతుడిని దర్శిస్తారో ఆ పరమేశ్వరుని దర్శిస్తారో వారింట సకల శుభాలు చేకూరుతాయి